हाय हेलो वेलकम बैक टू अनु टीटी दर्शन नेनु मी अन्नपूर्णानि इरा तिरुमल तिरुपति संबंधी मरिकोन्नि लेटेस्ट अपडेट्स तो मी मुंदुकु वच्चेसानु अंदुलो भागंगा तिरुमललो ए दर्शनालकु एंत समयं पडुतुंदि इलांटि दर्शन विवरालनु तेलियजेस्तानु अलागे रेपु ए ए टिकेट्स विडुदल चेस्तारो ओकसारि रीकॉल चेसुकुंदाम इदि इला उंडगा ब्रेक दर्शन एसएसजी टोकन्स अंड दिव्य दर्शन टोकन्स मीद श्रीवारी भक्तुलैते कोन्नि డౌట్స్ అయితే అడుగుతున్నారు సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియో ద్వారా క్లారిఫై చేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీలో ఎవరికైనా తిరుమల తిరుపతి అప్డేట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉండి నాతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఉంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ని అయితే రిలీజ్ చేశారు కదా సో ఎవరైతే ఈ టికెట్స్ని బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి సో బుక్ చేసుకోలేని వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడకండి తిరుమలలో ఆఫ్లైన్లో డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణోత్సవ సేవ అండ్ స్వామివారి మొదటి గడప దర్శన టికెట్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు నార్మల్గా మనం ఆన్లైన్లో లక్కీ డిప్ ఎన్నిసార్లు వేసినా దొరకలేదు అని నిరుత్సాహపడే వాళ్ళకి ఇదొక ట్రిక్కే అండి ఎందుకంటే ఆఫ్లైన్లో లక్కీ డిప్ వేస్తే మ్యాక్సిమం టికెట్స్ దొరికే అవకాశం అయితే ఉంటాయి అండ్ ఇక 23వ తారీఖు అంటే రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి సెప్టెంబర్ మంత్కి సో ఎవరైతే అంగప్రదక్షిణ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో 9:50 కల్లా రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు ఇక సీనియర్ సిటిజన్ దర్శన్ టికెట్స్ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతున్నాయండి సో ఎవరైతే సీనియర్ సిటిజన్ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు 2:50 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు అండ్ అంగప్రదక్షిణ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ ద్వారా ఒక లాగిన్ ఐడితో కేవలం 2 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకోవాలి అనుకుంటే 2-3 ఫోన్లతో లాగిన్ ఐడీలతో బుక్ చేసుకోండి అలాగే సీనియర్ సిటిజన్ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే 65 అవర్స్ అబోవ్ ఉండాలి సో సీనియర్ సిటిజన్ దర్శన్ కూడా సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకొని తీరాల్సిందే అండ్ మీతో పాటు బిలో 12 ఇయర్స్ బేబీస్ని అలో చేయరు ఒకసారి మీరు టికెట్స్ని బుక్ చేసుకుని ఉంటే మళ్ళీ 90 డేస్ గ్యాప్ ఉండాలండి నెక్స్ట్ బుక్ చేసుకోవాలి అంటే ఇక ఇంకొక అప్డేట్ ఏంటంటే బ్రేక్ దర్శన్ టికెట్స్ని కూడా టీటీడీ వారు రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు అది ఏంటో కూడా తెలియజేస్తాను దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2023 టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విచ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 23/6/2023 అట్ 11 AM సో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కింద ట్రస్ట్కి అమౌంట్ని డొనేట్ చేసి తద్వారా దర్శనం చేసుకోవాలి అండ్ అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు రేపు ఉదయం 11 గంటలకు టికెట్స్ 23వ తారీఖు అంటే రేపే కదా రేపు ఉదయం 11 గంటలకు ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి సో ఎవరైతే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు 10:50 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు అండ్ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్స్ ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయండి ఒకటి రేణిగుంట విమానాశ్రయంలో ఇక్కడ 100 టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి రోజుకి అలాగే తిరుమలలోని జేయూ ఆఫీస్లో రోజుకి 400 టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి అయితే రేపు దర్శనం కావాలి అంటే ఈరోజే మనం టికెట్ని 10,000 రూపీస్ ట్రస్ట్కి అమౌంట్ని డొనేట్ చేసి అలాగే 500 రూపీస్ అమౌంట్ని పే చేసి టికెట్ని అయితే కొనుక్కోవచ్చు తద్వారా స్వామివారి మొదటి గడప దర్శన్ టికెట్ని అయితే పొంది స్వామివారిని అతి దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా తిరుమల దర్శన్ వివరాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో భాగంగా నిన్న అంటే 21వ తారీఖున స్వామివారిని 77,120 మంది స్వామివారిని దర్శనం చేసుకోగా 34,463 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు అలాగే 3.39 కోట్ల హుండీ కానుకలు అయితే స్వామివారికి లభించింది అలాగే ఈరోజు ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనార్థం 18 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు వీళ్ళకి అప్రాక్సిమేట్గా దర్శనం కంప్లీట్ కావడానికి 18 అవర్స్ అయితే దర్శనానికి సమయం తీసుకుంటుంది వీరు ఎలాంటి దర్శన్ టికెట్ లేకుండా తిరుమలకు చేరుకున్నవారు అండ్ హాలిడేస్ అన్నీ అయిపోవడంతో తిరుమలలో రష్ కొంతమేరకు తగ్గిందనే చెప్పాలి తిరుపతిలో 3 ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు కదా ఒకటి శ్రీనివాసం ఇది బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది అండ్ రెండోది వచ్చి గోవిందరాజస్వామి సత్రం ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక 3rd ప్లేస్ వచ్చి విష్ణు నివాసం ఇది రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది సో ఈ 3 ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అన్నవి ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో ఎవరైతే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ పొంది స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటారో వాళ్ళకి 3-4 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక రేపటి నుంచి అంటే ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ రష్ కాబట్టి కొంతవరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది బట్ ఈ రోజు వరకు 3-5 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఈ టోకన్స్ ఎవరైతే కావాలి అనుకుంటారో ఉదయం 4 నుంచి 5 గంటల లోపు
ఎక్కడెక్కడైతే ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారో సో అక్కడికి చేరుకొని క్యూ లైన్లో వేచి ఉంటే మాత్రమే మీకు స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి తీరాల్సిందే. అండ్ ఎవరెవరికైతే దర్శన్ టికెట్స్ కావాలో వాళ్ళందరూ ఖచ్చితంగా క్యూ లైన్లో నిలబడి తీరితే మాత్రమే మీకు టోకన్స్ అనేవి దొరుకుతాయి, టోకన్స్ ఇస్తారు కూడా. ఈ విషయాన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే చాలామంది మా ఫ్యామిలీలో అందరు ఆధార్ కార్డ్స్ తీసుకొని నేను వెళ్ళి నిలబడితే క్యూ లైన్లో అందరికీ ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారా అని ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారండి. అందుకనే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో ఎవరెవరికైతే టోకన్స్ కావాలో అందరూ ఖచ్చితంగా క్యూ లైన్లో నిలబడాలి. అండ్ ఒకసారి టోకన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవాలి అంటే 30 డేస్ పాటు గ్యాప్ ఉండాలి. ఎక్కడ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవడానికి రష్ తక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. శ్రీనివాసం దగ్గర అయితే రష్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. గోవిందరాజస్వామి సత్రంలోను విష్ణు నివాసంలోను కొంతవరకు శ్రీనివాసంతో పోల్చుకుంటే రష్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక దివ్యదర్శన్ టోకన్స్ మీద కూడా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. మేము ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని మళ్ళీ తిరుమలకు నడిచి వెళ్లే క్రమంలో దివ్యదర్శన్ టోకన్స్ శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్తే అక్కడ కానీ లేదా అరిపిరి మెట్ల మార్గంగా ఉండా వెళ్తే అక్కడ కానీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలా కుదరదండి. ఎస్ఎస్డి టోకన్స్ కానీ దివ్యదర్శన్ టోకన్స్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు టికెట్స్లో మీరు ఏ టోకన్స్ తీసుకున్నా 1 మంత్ పాటు గ్యాప్ ఉండాలి నెక్స్ట్ టైం ఈ టోకన్స్ సేమ్ టోకన్స్ తీసుకోవడానికి. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి అంటే అలిపిరి మెట్ల మార్గం 4 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అయితే అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళేవారు భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్ అనేవి 2 గంటల నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ టోకన్స్ మనం నడిచి వెళ్ళే క్రమంలో గాలిగోపురం దగ్గర స్కాన్ చేసుకోవాలి. అలా స్కాన్ చేసుకుంటే మాత్రమే మిమ్మల్ని దివ్యదర్శన్ టోకన్స్ ద్వారా దర్శనానికి అలో చేస్తారు. ఇంకా చాలామంది తెలియకుండా గాలిగోపురం దగ్గరికి వెళ్ళి దివ్యదర్శన్ టోకన్స్ అయితే అడుగుతున్నారంట. సో ఈ విషయాన్ని గమనించండి. గాలిగోపురం దగ్గర దివ్యదర్శన్ టోకన్స్ ఇవ్వట్లేదండి, కేవలం స్కాన్ మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ మీరు అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భూదేవి కాంప్లెక్స్ దగ్గర దివ్యదర్శన్ టోకన్స్ తీసుకుని తీరాల్సిందే. అండ్ శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళాలి అనుకుంటే శ్రీవారి మెట్టు మార్గం వచ్చి 6 గంటల నుంచి 5:30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అండ్ నడిచి వెళ్ళే క్రమంలో మీ లగేజ్ మీరు మోసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళినట్లయితే మెట్టు మార్గం స్టార్టింగ్లోనే ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మీ లగేజ్ని సబ్మిట్ చేసి అక్కడ వాళ్ళు టోకెన్ అయితే అంటే స్లిప్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ని జాగ్రత్తగా పెట్టుకొని తిరుమలకు చేరుకున్న తర్వాత ఎంబీసీ దగ్గర లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఆ స్లిప్ని చూపించడం ద్వారా మీ లగేజ్ని అయితే తీసుకోవచ్చు. అండ్ లగేజ్ మీరు లగేజ్ కౌంటర్ ద్వారా ఇచ్చేటప్పుడు ఆ లగేజ్కి చిన్న కీస్ వేయడం మాత్రం మర్చిపోకండి. దాంట్లో వాల్యుబుల్ థింగ్స్ లేకపోయినా ఓన్లీ బట్టలే ఉన్నాయి కదా అనుకున్నప్పటికీ కీస్ అనేది కంపల్సరీ అండి. ఒకవేళ మీరు అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళినట్లయితే అలిపిరి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లో కూడా ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ ఇచ్చేసి మీరు తిరుమలకు చేరుకున్న తర్వాత జిఎన్సీ టోల్గేట్ దగ్గర లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ ఆ స్లిప్ని చూపించడం ద్వారా మీ లగేజ్ అయితే తీసుకోవచ్చు. ఇక మేము అకామిడేషన్ బుక్ చేసుకోలేదండి. తిరుమలకు చేరుకున్న తర్వాత అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుందా అని అడుగుతున్నారు. తిరుమలకు చేరుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో 4:00 నుంచి 7 గంటల లోపు ఎవరైతే రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి రూమ్ అయితే తొందరగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ రూమ్ దొరుకుతుంది, కాకపోతే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ సింగిల్ పర్సన్ వెళ్ళినా పెళ్లి కాని వాళ్ళు వెళ్ళినప్పటికీ తిరుమలలో రూమ్ అయితే ఇవ్వరండి. అలాంటి వాళ్ళకు తిరుమలలో లాకర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, వాటిని యూటిలైజ్ చేసుకోండి. తిరుమలలో లాకర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఆధార్ కార్డు మీరు చూపించినట్లయితే మీకు లాకర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మీరు లాకర్స్ తీసుకుంటారో అక్కడ మినీ కళ్యాణ కట్టలు, స్నానాల గదులు కూడా ఉంటాయి. ఒకవేళ తలనీలాలను సమర్పించాలి అనుకుంటే ఇక్కడే తలనీలాలను సమర్పించి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికైతే వెళ్ళవచ్చు. ఒకసారి మీరు లాకర్ తీసుకున్న తర్వాత మళ్ళీ 1 మంత్ పాటు గ్యాప్ ఉండాలి నెక్స్ట్ టైం లాకర్ తీసుకోవడానికి. తిరుపతిలో కూడా లాకర్ ఫెసిలిటీ అయితే ఉంది, శ్రీనివాసంలోనూ అలాగే విష్ణు నివాసంలో లాకర్ ఫెసిలిటీ అయితే ఉంది. సో మీరు ఇక్కడ లాకర్ తీసుకొని ఇక్కడే స్నానాలు ఆచరించి మీ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఇక్కడ లాకర్లో పెట్టి తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ మీ వాల్యుబుల్ థింగ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే తిరుపతిలో మీరు ఆఫ్లైన్లో రూమ్స్ పొందాలి అనుకుంటే విష్ణు నివాసంలోను గోవిందరాజస్వామి సత్రంలోను మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా మీరు రూమ్ పొందాలి అంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి.
ఒకరోజు మాత్రమే మనం ఆఫ్లైన్లో రూమ్ పొందినా ఆన్లైన్లో రూమ్ పొందినా ఒక రోజుకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెకండ్ డే కూడా ఉండాలి అంటే సేమ్ రూమ్లో ఉండి ఎక్స్టెన్షన్కి వెకెట్ చేసేటప్పుడు అమౌంట్ని కడితే సరిపోతుంది. ఎక్స్టెన్షన్కి సెపరేట్ ప్రాసెస్ అన్నది ఏమీ లేదు. ఒకవేళ మీరు ఆన్లైన్లో కానీ తిరుమలకు సంబంధించిన రూమ్స్ని బుక్ చేసుకుని ఉంటే డైరెక్ట్గా తిరుమలకు చేరుకుని ఏఆర్పి కౌంటర్లో మీరు ఆన్లైన్లో రూమ్ని బుక్ చేసుకుని ఉంటారు కదా, ఆ స్లిప్ని ప్రింట్అవుట్ని తీసుకొచ్చి ఏఆర్పి కౌంటర్లో స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా స్కాన్ చేసుకున్న తర్వాత 10 to 15 minutes లోపల మీకు రూమ్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు రూమ్ ఏ ఏరియాలో ఇచ్చారో అనేది మీ ఫోన్కి మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు ఆ ఏరియాకి చేరుకొని అక్కడ ఉన్న సబ్ ఎంక్వైరీ ఆఫీస్లో ఆ మెసేజ్ని చూపించడం ద్వారా మీరు రూమ్ అయితే పొందవచ్చు. బయోమెట్రిక్ పద్ధతిలో మీ ఫోటోని క్యాప్చర్ చేయడం ద్వారా మీరు రూమ్ అయితే తీసుకోవచ్చు. అండ్ రూమ్ తీసుకునే క్రమంలో ఎవరైతే ఉంటారో వెకెట్ చేసేటప్పుడు కూడా వాళ్ళే ఉండి రూమ్ని వెకెట్ చేయాలండి. వేరే వాళ్ళు ఉన్నా వెకెట్ అవుతుంది, కాకపోతే మళ్ళీ క్యాష్ ఆన్ డిపాజిట్ అనేది రీఫండ్ కాదు. సో ఎవరైతే రూమ్ తీసుకునేటప్పుడు ఉన్నారో వాళ్ళే ఉండి వెకెట్ చేస్తే మాత్రం క్యాష్ ఆన్ డిపాజిట్ రీఫండ్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే తిరుపతిలో కూడా లాకర్ ఫెసిలిటీ ఉంది అని చెప్పాను కదా, విష్ణు నివాసంలోను శ్రీనివాసం దగ్గర. ఇక్కడ లాకర్ తీసుకున్నట్లయితే మళ్ళీ తిరుమలలో లాకర్ ఇవ్వరండి. ఇక్కడ లాకర్ తీసుకున్నప్పటికీ 30 days పాటు గ్యాప్ ఉండాలి మళ్ళీ తిరుమలలో లాకర్ తీసుకోవాలన్నా తిరుపతిలో లాకర్ తీసుకోవాలన్నా. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే రూమ్ తీసుకోకుండా లాకర్ని తీసుకొని మళ్ళీ తిరుమలకు చేరుకొని కూడా తిరుమలలో లాకర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, ఆ లాకర్ని తీసుకొని స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని మేము తిరుగు ప్రయాణం చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో అందుకనే ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. శ్రీవాణి ట్రస్ట్ మీద ఈ మధ్య దుష్ప్రచారం అయితే చేయడం జరిగింది కదా, సో అలాంటి వారిపై టీటీడీ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తీర్మానించినట్లు తెలుస్తుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్తో పాటు ఇతర ఏ ట్రస్ట్లు అయినా అవినీతి జరుగుతుంది అనే అనుమానం ఉంటే ఎవరైనా వివరాలను తెలుసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసిందండి. సో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం 2019లో టీటీడీ వారు శ్రీవాణి ట్రస్ట్ను అయితే ఏర్పాటు చేసిన విషయం విదితమే కదా. సో ఈ నిధుల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అంటే తెలంగాణలో పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గిరిజన మత్స్యకార గ్రామాల్లో కూడా మొత్తం 2445 ఆలయాలు అయితే నిర్మాణం జరిగిందని తెలియజేస్తుంది. సో ఈ ట్రస్ట్ నిధులతో పురాతన ఆలయాలను కూడా పునరుద్ధరణ అయితే చేయడం జరిగింది. అలాగే నూతన ఆలయాలు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్యానికి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కూడా వివరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అంటే సుమారుగా 300 పురాతన ఆలయాలను జీర్ణోద్ధారణ పనులు వివిధ దేశాల్లో ఉన్నాయని బోర్డు స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. శ్రీవాణి ట్రస్ట్కి ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో విరాళాలు జమ అవుతాయని, టీటీడీ నుంచి ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇక శ్రీవారి లడ్డు ప్రసాదం మీద కూడా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. నార్మల్గా మీరు ఏ దర్శనం చేసుకున్నా ఒక లడ్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు అందుబాటులో ఉంటుందండి. ఇక ఎక్స్ట్రా లడ్డూస్ కావాలి అంటే ఎక్కడ దొరుకుతాయి, పర్ హెడ్కి ఎన్ని లడ్డూస్ ఇస్తారు అని అడుగుతున్నారు. ఎక్స్ట్రా లడ్డూస్ కావాలి అంటే కూడా మీరు లడ్డూ కౌంటర్ దగ్గరికి చేరుకొని మీకు ఎన్ని ఎక్స్ట్రా లడ్డూస్ కావాలి అంటే అన్ని తీసుకోవచ్చండి. నార్మల్ టైంలో లడ్డూస్ మీద ఏమీ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టరు. ఏవైనా ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం పర్ హెడ్కి 4 లడ్డూస్ మాత్రమే ఇవ్వండి అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఇప్పుడైతే మనకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు తీసుకోవచ్చు. అలాగే ఉదయం 6 గంటలకు లడ్డూ ఇచ్చే కౌంటర్ దగ్గరికి చేరుకున్నట్లయితే వడప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. కావాలి అంటే వడప్రసాదాన్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే వడలు అన్నవి తక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి తొందరగా వడలు అన్నవి అయిపోతాయి. సో ఎవరికైనా వడప్రసాదం కావాలి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు 6 కల్లా లడ్డు కౌంటర్ దగ్గర చేరుకుంటే మాత్రమే వడప్రసాదాన్ని పొందగలుగుతారు. సో ఈ వీడియో ద్వారా మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.